హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో స్పెషల్ వెరీ టేస్టీ రెసిపీ వచ్చేసి హెల్దీ పిజ్జాను ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. మైదా కానీ ఈస్ట్ కానీ లేకుండా గోధుమ పిండితో చాలా హెల్దీగా చేసుకోవచ్చండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. పిజ్జా అనగానే నోట్లో నీరూరుతాయండి. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈ చాలా హెల్తీగా ఇంకా హైజీనిక్గా ఈజీగా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో మనం తయారు చేసుకోవచ్చండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఒక కప్పు గోధుమ పిండితో ఇలా హెల్తీ పిజ్జాను ట్రై చేయండి, చాలా బాగా నచ్చుదండి. మరి హెల్తీ అండ్ టేస్టీగా ఉండే ఈ పిజ్జాను సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ఇప్పుడు మనము పిజ్జా బేస్ని రెడీ చేసుకోవడానికి పిండి మిక్స్ చేసుకున్నామండి. దీనికోసం ఒక పెద్ద గిన్నె తీసుకుని దాంట్లో 1.5 కప్పు గోధుమ పిండి తీసుకోవాలండి. ఇక్కడ నేను హెల్తీగా చేయడానికి గోధుమ పిండి తీసుకుంటున్నాను, మీరు మైదా పిండి అయినా తీసుకోవచ్చు. షుగర్ ఏమో 1 టీ స్పూన్ వేసుకోవాలండి. రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. 1.5 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అండి, మనం కేక్లో యూజ్ చేస్తాం చూడండి, అది వేసుకోవాలండి. 1.5 టీ స్పూన్ దాకా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ దాకా బేకింగ్ సోడా వేసుకోవాలండి. వంటకు యూజ్ చేస్తాం చూడండి, ఆ సోడా వంట సోడా వేసుకోవాలి. బటర్ ఏమో 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. వేసుకొని ఈ బటర్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా రబ్ చేస్తూ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా పిండి మనకు బైండ్ చేస్తే బైండ్ అయినట్టు ఉండాలి, ముద్ద కట్టేటట్టు ఉండాలి. ఇప్పుడు 1/2 కప్పు పెరుగు తీసుకోవాలండి. కొద్ది కొద్దిగా పెరుగు వేస్తూ మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే కప్పులో మనము వాటర్ తీసుకొని కొద్ది కొద్దిగా వేస్తూ మరీ లూజ్గా కాకుండా మరీ హార్డ్గా కాకుండా మీడియంగా పిండిని మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఇలా ఈ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. పిండిని ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి 1/2 అవర్ లేదంటే 1 గంట పాటు టైం ఉంటే ఇలా మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలండి. దీనివల్ల పిండి సాఫ్ట్గా అయిపోతుంది. ఇక్కడ నేను ప్రీహెట్ చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను ముందుగా శాండ్ వేసుకుంటున్నాను పెద్ద గిన్నెలో. నేను ఇలా వేసి ఉంచుకుంటానండి, కేక్లు అవి బేక్ చేసినప్పుడు అవసరం పడుతుందండి. మీరు సాల్ట్ అయినా వేసుకోవచ్చు దీని ప్లేస్లో. ఇలా 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి. ఈలోపు చూడండి, పిండి బాగా నానిందండి. ఇప్పుడు ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి పిండిని, ఇలా సాఫ్ట్గా అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో నేను 3 భాగాలు చేసుకుంటున్నానండి, 3 పిజ్జాలు రెడీ చేసుకోవచ్చు. చూడండి, ఇలా లోపలికి ఫోల్డ్ చేసినట్టు చేయాలి పిండికి, ఇలా బాల్స్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు మనము తాల్చుకోవాలండి చపాతీ లాగా. మనం గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి ఎక్కువ లావుగా చేద్దండి, అదే మీరు మైదా పిండి చేస్తే కాస్త లావుగా చేసినా ఏం కాదండి. ఇక్కడ మనం మరీ లావు కాకుండా మరీ పల్చ కాకుండా మీడియంగా ఒత్తుకోవాలండి అన్ని వైపుల్లో ఈక్వల్గా. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఒత్తుకోవాలి. అదే మీరు ఓవెన్లో ప్రీహీట్ చేసుకోవాలంటే 170 డిగ్రీస్లో 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు చూడండి, అన్ని వైపులో ఈక్వల్గా తాల్చుకోవాలండి. చూడండి, ఈ మందం ఉండాలి. ఇప్పుడు ఇక్కడ నేను బేకింగ్ ట్రే తీసుకున్నానండి, మీరు స్టీల్ గిన్నె అయినా తీసుకోవచ్చు. దానికి బటర్ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఇలా మనం చపాతీని పెట్టుకొని అన్ని వైపులో ఈక్వల్గా ఇలా చేసుకోవాలి. తర్వాత ఇలా ఫోక్తో కుచ్చాలండి పైన, ఇలా ఫోక్తో కుచ్చుకోవాలి ఇలా. ఇప్పుడు దీనిపైన మనం మయోనీస్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి, పిజ్జా సాస్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి, ఇక టమాటో సాస్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి, ఇక్కడ షీజ్వాన్ సాస్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని అన్ని వైపుల్లో ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర ఈ సాసులు లేకపోతే టమాటో కెచప్, రెడ్ చిల్లీ సాస్, చిల్లీ ఫ్లేక్స్ దాంట్లో వేసి బాగా మిక్స్ చేసుకొని మనం అలా అయినా సాస్ని రెడీ చేసుకోవచ్చండి ఇన్స్టెంట్గా. ఇప్పుడు ఇలా బాగా అప్లై చేసుకున్న తర్వాత దీన్ని 10 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలండి.
బేస్ కరెక్ట్గా సెట్ అవుతుంది. ఒక 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఇలా పైనుంచి సన్నగా తరిగిన ఆనియన్ని స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైనుంచి చీజ్ మోజరెల్లా చీజ్ని వేసుకోవాలండి. అన్ని వైపులు ఈక్వల్గా ఇలా వేసుకున్న తర్వాత ఇలా వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైనుంచి పొడవుగా పెటల్స్లా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి. 1 బై 1 పెట్టుకోవాలి. ఇలా అన్నిటిని పెట్టుకున్న తర్వాత ఇక్కడ క్యాప్సికమ్ ముక్కలు కూడా పెట్టుకుంటున్నానండి. మీ దగ్గర ఒకవేళ రెడ్ గ్రీన్ ఏదైనా ఉన్నా కానీ పెట్టుకోవచ్చు అండి. దీనిలో మీరు మష్రూమ్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే పన్నీర్ అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేనైతే టమాటోస్ పెట్టుకుంటున్నానండి. మధ్యలో నుంచి మనము ఆ గింజలు తీసేసి ఇలా కట్ చేసి ముక్కలలాగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. దీంట్లో ఆలివ్స్ ఉంటే ఆలివ్స్ అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీనిపైనుంచి మళ్ళీ మొజరెల్లా చీజ్ని యాడ్ చేసుకోవాలండి. చీజ్ ఎంత బాగా వస్తే పిజ్జా అంత బాగా వస్తుంది మనకు. సేఫ్ బయట కొనే పిజ్జాలాగా ఉంటుంది. ఇప్పుడు ఎడ్జస్ట్లో మనము ఇలా బటర్ని అప్లై చేసుకోవాలండి అన్ని వైపుల్లో. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైనుంచి మనం చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలండి. ఎండుమిరపకాయలను కాస్త గ్రైండ్ చేసుకుంటే బరకగా చిల్లీ ఫ్లేక్స్ రెడీ అయిపోతాయండి. ఇప్పుడు ఇలా అన్ని వైపులు స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒరిగాయను వేస్తున్నానండి. దీని బదులు మీరు మిక్సీడ్ హబ్ అయినా వేసుకోవచ్చు. ఆన్లైన్లో మనకు ఈజీగా దొరుకుతుందండి. ఇది వేస్తేనే ఫ్లేవర్ చాలా బాగుంది. ముందుగా మనం ప్రీహీట్ చేసుకున్న గిన్నె ఉంది కదా, దాంట్లో ఈ పిజ్జా గిన్నెను పెట్టుకోవాలండి. దీంట్లో ఇలా పెట్టేసి ఇప్పుడు మూత పెట్టేసి మనం దీన్ని మీడియం ఫ్లేమ్లో ఒక 20 నుంచి 30 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలండి. చూడండి, ఒక 20 నుంచి 30 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి, చాలా బాగా మెల్ట్ అయిపోయిందండి. చాలా బాగా ఉడికింది కూడా. ఇప్పుడు బయటికి తీసుకోవాలండి పిజ్జాను. మనం కాస్త చల్లారిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకోవాలండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పిల్లలకు సర్వ్ చేయండి. చాలా ఇష్టంగా తింటారండి. ఇంట్లోనే చాలా ఈజీగా హైజీనిక్గా రెడీ చేసుకోవచ్చండి. ఇంకా హెల్తీగా ఇలా చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి మీరు ఇలా స్నాక్స్ని రెడీ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి. ఒక కప్పు గోధుమ పిండితో ఇలా హెల్తీగా పిజ్జాని రెడీ చేసి పెడితే వాళ్ళు బయట నుంచి తీసుకొచ్చారని నమ్ముతారండి. అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ 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 కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.